వెల్కమ్ టు ఛానల్ SRT తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిబిఎంఎస్ వీడియోస్లో స్పెషలైజేషన్ గురించి చూద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్పెషలైజేషన్ అనేది కూడా క్లాస్ హైరార్కీస్ కిందకి వస్తుంది. మనం ప్రీవియస్ వీడియోలో జనరలైజేషన్ గురించి చూస్తామా, ఆ జనరలైజేషన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది స్పెషలైజేషన్. జనరలైజేషన్ అంటే ఏం చెప్పాము, టూ ఎంటిటీస్లోని కామన్ యాట్రిబ్యూట్స్ తీసుకుని కొత్త ఎంటిటీ సర్టిఫికేట్ యొక్క కన్వర్ట్ ఒకటి క్రియేట్ చేస్తామని చెప్పాము. ఇప్పుడు ఒక ఎంటిటీ సెట్లో డిఫరెంట్గా ఉన్న యాట్రిబ్యూట్స్ని బేస్ చేసుకుని దాన్ని టూగా డివైడ్ చేస్తాము, అది స్పెషలైజేషన్. అర్థమైందా? సో ఇప్పుడు డెఫినేషన్ కూడా అదే ఉంటుంది. చూడండి, ఎంటిటీ సెట్ ఈజ్ డివైడెడ్ ఇన్ టూ సబ్ ఎంటిటీస్ బేస్డ్ ఆన్ డిస్టింగ్విషబుల్ క్యారెక్టర్స్. అంటే ఒక ఎంటిటీ సెట్లో ఏ క్యారెక్టర్స్ అయితే డిస్టింగ్విషబుల్గా ఉన్నాయో, వేరేగా ఉన్నాయో, డిఫరెన్స్ ఉన్నాయో క్యారెక్టర్ యాట్రిబ్యూట్స్కి, వాటిని తీసుకుని ఒక ఎంటిటీ సెట్స్ని టూ ఆర్ మోర్ ఎంటిటీ సెట్స్గా డివైడ్ చేయడాన్ని స్పెషలైజేషన్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఆ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఏ టైప్ అయినా ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఐడి, ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది. ఆ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకున్నా, అంటే అవర్గా అవర్లీ వేజెస్, అవర్లీ ఎంప్లాయీసా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. అంటే అవర్లీ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళకి సాలరీస్ అనేవి అవర్స్ బేస్ చేసుకుని ఉంటాయి. కాంట్రాక్ట్ అని అనుకోండి, వాళ్ళకి సాలరీస్ అనేవి మంత్స్ బేస్ చేసుకుని ఉంటాయి. సో ఇప్పుడు డిస్టింగ్విషబుల్ క్యారెక్టర్ ఏంటి ఎంప్లాయీస్లో? వేజెస్, అవర్లీ వేజెస్ ఇస్తారా లేకపోతే కాంట్రాక్ట్ వేజెస్ ఇస్తారా అని. సో దాన్ని బేస్ చేసుకుని ఈ ఎంటిటీ సెట్ అనే దాన్ని టూ ఎంటిటీ సెట్స్గా డివైడ్ చేయడాన్ని స్పెషలైజేషన్ అంటామన్నమాట. సో దీన్ని ఈజీగా యూజ్ చేసుకుని టూ ఎంటిటీ సెట్స్గా డివైడ్ చేస్తాం, అవర్లీ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. దాన్ని స్పెషలైజేషన్ అంటామన్నమాట. అంటే ఏంటి, ఒక ఎంటిటీ సెట్స్లో డిఫరెంట్ డిస్టింగ్విషబుల్గా ఉండే క్యారెక్టరిస్టిక్స్ని తీసుకుని, అంటే మనం దేన్నైతే విడదీయగలమో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ తీసుకుని ఆ ఎంటిటీ సెట్ని టూ సబ్ ఎంటిటీ సెట్స్గా డివైడ్ చేయడాన్ని స్పెషలైజేషన్ అంటాము. సో ఈ సబ్ ఎంటిటీస్కి కామన్గా ఉండే అట్రిబ్యూట్స్ వస్తాయి, అవి కాకుండా స్పెషల్గా ఏదైతే మనం డిస్టింగ్విష్బుల్ చేయగలమో ఆ అట్రిబ్యూట్స్ కూడా వస్తాయి. సో ఈ అవర్లీ ఎంప్లాయీస్కి ఏమేమి అట్రిబ్యూట్స్ వస్తాయి? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, వీళ్ళకేమో శాలరీస్ వచ్చేసి అవర్స్లో సేమ్. వీళ్ళకి కూడా కామన్ అట్రిబ్యూట్స్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, కానీ వీళ్ళ శాలరీ వచ్చేసి మంత్స్లో. సో ఈ అట్రిబ్యూట్ ఈ డిస్టింగ్విష్ ఇక్కడ ఉండే ఈ డిస్టింగ్విషబుల్ అట్రిబ్యూట్స్ బేస్ చేసుకుని ఈ ఎంప్లాయీ అనే ఎంటిటీని టూ సబ్ ఎంటిటీస్గా డివైడ్ చేసాం, దాన్ని స్పెషలైజేషన్ అంటాం అన్నమాట. జనరలైజేషన్ అంటే ఏంటి, టూ ఎంటిటీస్లో ఉండే కామన్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకుని ఒక కొత్త ఎంటిటీని క్రియేట్ చేయడం జనరలైజేషను. ఒక ఎంటిటీ నుంచి టూ ఎంటిటీస్కిగా ఏమంటారు డివైడ్ చేయడాన్ని స్పెషలైజేషన్ అంటారు.